ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే ప్రతి రోజు కూడా ఏదో ఒక కొత్త సమస్య ప్రతి రోజు ఏదో ఒక ఇబ్బందులు పెడుతూ అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నటువంటి సమస్యలు ఎన్నో మనం ఎదుర్కొంటున్నటువంటి సమయంలో దీన్ని డైవర్ట్ చేసినటువంటి అంశాన్ని తీసుకొని రావడమే ఈ మూడు ముక్కలాట ఏదైతే మూడు రాజధానుల తాలూకు అంశం ఉందో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనమందరం కూడా దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిరోజు ఈ రోజు ఉన్నటువంటి సమస్య మళ్ళీ రేపు లేకుండా సరికొత్త సమస్యతో ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టిస్తున్నారు మరి అటువంటి సమయంలో ప్రధాన ప్రతిపక్ష బాధ్యత మనం పోషిస్తూ ఆ సమస్యని ప్రజల వరకు తీసుకొని వెళ్ళే లోపల ప్రజల తాలూకా మైండ్ ని డైవర్ట్ చేయడానికి ప్రాంతాల మధ్యలో చిచ్చు పెడుతూ ఈ మూడు రాజధానుల తాలూకా మూడు ముక్కలాట ఆడుతున్నాడు అనేది ప్రజలకి వివరంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఆటకి పూర్తిగా ప్రజలు కూడా నమ్మకం కోల్పోయారన్న విషయం కూడా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు నమ్మలేకపోతున్నారంటే దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రలో గాని విశాఖపట్నంలో అడుగుపెట్టిన రాయలసీమలో గాని నంద్యాలలో గాని కర్నూలులో అడుగుపెట్టిన అశేష జనవాహినితో తెలుగుదేశం పార్టీ జెండాని రెపలెపలాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపుకి అడుగులు వేస్తూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడుస్తున్నారంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా కుతంత్రాలకి అంతం పలకడానికి కూడా ప్రజలు సిద్ధమై ఉన్నారనేది కూడా ఈ కాన్సెప్ట్ ని చూసే మనం తెలుసుకోగలం ఏ ఒక్కరు కూడా నమ్మే ప్రసక్తిలో లేరు ఈ మూడు ముక్కలాటని ఈ రోజు విశాఖపట్నం లాంటి నగరంలో కూడా ఈ యొక్క రాజధాని ఏర్పాటుకి వ్యతిరేకంగా ఎంతో మంది ఉన్నారన్నది మనం స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఎలా నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకది 3.5 సంవత్సరాలుగా విశాఖపట్నానికి ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా ఉత్తరాంధ్రకి మంచి చేసే ఒక్క ప్రాజెక్టుకి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా మేము రాజధాని తెస్తామనంటే ఎవరు నమ్ముతారనేది నేను అడుగుతున్నాను ఒక పక్కన ఆ పార్టీకి చెందినటువంటి విజయసాయి రెడ్డి గారి కేంద్రంలో బిల్లు పెట్టి ప్రైవేట్ మెంబర్ పెళ్లి పెట్టి రాష్ట్రంలో చట్టం కొత్తగా తీసుకొని రండి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించే చట్టం తీసుకొని రండి అని ఈయన అక్కడ మాట్లాడి ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడితే ఇక్కడ మూడు రాజధానులు చేస్తామనంటే ఎవరు నమ్ముతారని నేను అడుగుతున్నా అలాగే 40,000 కోట్ల రూపాయల భూములు విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయల భూములు కబ్జాలు చేసి తిమింగలాల్లాగా అనకొండాల్లాగా ఉత్తరాంధ్రని మింగేస్తుంటే 72,000 రిజిస్ట్రేషన్లు ఈ 3.5 సంవత్సరాల్లో జరిగాయనంటే మరొక పక్క నుంచి ఉత్తరాంధ్రని అభివృద్ధి చేస్తామనంటే ఎవరు నమ్ముతారని అడుగుతున్నాను అందుకనే ఇటువంటి అంశంలో మనం అందరం కూడా నిర్భయంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినటువంటిది రాష్ట్రం విడిపోవాలి మూడు ప్రాంతాలుగా విడిపోయి మన మధ్యలో కొట్లాట మొదలెడితే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా మన రాష్ట్రాన్ని మన దేశాన్ని చిన్న భిన్నం చేస్తూ ఆనందంగా పరిపాలించేవారో అదే రకమైనటువంటి బ్రిటిష్ వాళ్ళకి వారసుడులాగా వాళ్ళకి పుట్టినటువంటి వ్యక్తిలాగా ఈ రోజు పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాష్ట్ర ప్రజలకి మనం తీసుకొని వెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిలో కూడా ఉందని తెలియజేసుకుంటున్నాను అందుకనే ఉత్తరాంధ్ర నుంచి కూడా మేము గట్టిగా మాట్లాడుతున్నాం మేము మాట్లాడటమే కాదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కూడా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం అసలైనటువంటి ఉత్తరాంధ్ర ద్రోహులు మీరు మన కళ్ళెదుటగానే ఈరోజు ఋషికొండ లాంటి అద్భుతమైనటువంటి కొండని హుదూద్ తుఫాన్ లాంటి కొండను కూడా తట్టుకొని ముందుకు వచ్చినటువంటి అటువంటి కొండను కూడా ఈరోజు ఈ తిమింగలాలు మింగేస్తుంటే చూస్తూ భజన కొడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో అసలైనటువంటి ఉత్తరాంధ్ర ద్రోహులు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సూటిగా అడుగుతున్నాను ఈ ఉత్తరాంధ్ర రాజధాని గాని మూడు ముక్కలాటను గాని పక్కన పెట్టి ఈ మూడు రాజధానులు ముసుగు పక్కన పెట్టి సూటిగా రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పు 2,30,000 ఉద్యోగాలు రాష్ట్రాలకి రాష్ట్ర యువతకి ఏదైతే ఇస్తానన్నావో ఎప్పుడు ఇస్తావో సమాధానం చెప్పు మెగా డిఎస్సి ఎప్పుడు పెడతావో సమాధానం చెప్పు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తావో సమాధానం చెప్పు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావో సమాధానం చెప్పు లేకపోతే అమరావతి ఎప్పుడు చేస్తావో సమాధానం చెప్పు స్టీల్ ప్లాంట్ ని ఏ రకంగా ప్రైవేటీకరణ జరగకుండా ఆపుతావో సమాధానం చెప్పు ప్రత్యేక హోదా ఏ రకంగా తీసుకొని వస్తావో
సమాధానం చెప్పని మళ్ళీ మళ్ళీ సందర్భంగా అడుగుతున్నాం. దీని మీద సమాధానం చెప్పే ధైర్యం జగన్ మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి ఎప్పుడైతే మాట మార్చాలో మూడు రాజధానుల తాలూకు అంశం తీసుకొని వస్తాడన్నది మీరందరూ కూడా తెలుసుకోవాలి. అందుకనే వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని అక్కడ శ్రీకాకుళం మొదలు పెట్టుకొని అనంతపురం వరకు ఎవరైనా మూడు ముక్కలు మాటలు మాట్లాడారనంటే ఖచ్చితంగా ఈ ప్రశ్నలన్నీ కూడా ముందు అడగండి. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద ఉంది. దీన్ని దాటి వేయడానికి మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు తప్పితే అందులో చేయడానికి ఒక్క కార్యక్రమం కూడా వాళ్ళ చేతుల్లో లేదు. మూడున్నర సంవత్సరాలు ఏం చేశారు? వైజాగ్ లో ఎన్నో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయొచ్చు, రాయలసీమలో ఎన్నో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయొచ్చు, ఒక్కటైనా చేశారా? మూడున్నర సంవత్సరాల తర్వాత అరిగిపోయినటువంటి రికార్డు లాగా మళ్ళీ మూడు రాజధానులు చేస్తాం మూడు రాజధానులు చేస్తాం అని ఇప్పటికే చెప్పుకుంటున్నారు తప్పితే ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడ ఏం చేశారన్నది ఇప్పటికైనా స్పష్టంగా డిబేట్ కి రమ్మనంటే ఒక్కడు కూడా వచ్చే పరిస్థితిలో ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు లేరన్నది కూడా తెలియజేసుకుంటున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే వెనుకబడినటువంటి జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మనం మనలాంటి వ్యక్తుల్ని మనలాంటి నాయకుల్ని ఈ రోజు ధైర్యంగా మాట్లాడనివ్వకుండా చేయడానికి కూడా ఒక అంశంగా ఈ మూడు రాజధానులు తాలూకు అంశం తీసుకొని వచ్చారు కాబట్టి మనం ధైర్యంగా మాట్లాడాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మోసాల్ని అరికట్టడానికి తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని అడుగులు ముందుకు వేయాలన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరికి భయపడాలి? నాంపల్లి కోర్టుకు భయపడి తాడేపల్లి ప్యాలెస్ లో పడుకుంటున్నటువంటి పిల్లిగా మనం భయపడేదన్నది మీరందరూ కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు నాంపల్లే కాదు, దేశంలో ఎన్నెన్ని అలాంటి పల్లెలు కోర్టులు ఉన్నాయో ఎన్ని జైళ్లు ఉన్నాయో మొత్తం అన్ని కూడా తిరగాల్సినటువంటి రోజులు వాళ్ళ నాయకులకి వాళ్ళకి అందరికీ కూడా వస్తుందన్నది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఏ రకంగా ఉన్నారు వాళ్ళ తాలూకా నాయకులు? ఒక ఎంపీ ఏమో బాబాయ్ హత్య కేసుల్లో ఉన్నాడు, మరొక ఎమ్మెల్సీ ఏమో ఈరోజు దళిత డ్రైవర్ హత్య కేసుల్లో ఉన్నాడు, ఒక మంత్రి ఏమో ఆర్మీ భూముల కేసుల్లో ఉన్నాడు, ఒక ఎంపీ ఏమో ఆవ భూముల కేసుల్లో ఉన్నాడు, మరొక మంత్రి ఏమో అరగంట అంటాడు, మరొక ఎమ్మెల్యే ఏమో గంట అంటాడు. ఇలా ఇండియన్ ప్యానల్ కోడ్లో ఎన్ని శిక్షలు ఉన్నాయో ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే వరకు కూడా అన్ని శిక్షలు వేసుకున్నటువంటి వాళ్ళకి మనమా భయపడేదని పసుపు చొక్కా వేసుకున్నటువంటి ప్రతి ఒక్క సైనికుడు కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈరోజు సంక్షోభం ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీకి కాదు, తెలుగుదేశం పార్టీని ఢీ కొట్టే పరిస్థితి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఉండదు. అద్భుతమైనటువంటి నాయకత్వం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి రథ సారథ్యంలో మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నాం, ధైర్యంగా ముందుకు వెళ్దాం. ఈ రోజు సంక్షోభం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది, అందుకనే మన యువతకి రైతులకి మహిళలకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్క సంవత్సరం రాష్ట్రం గురించి ఆలోచించండి, ఒక్క సంవత్సరం చైతన్యవంతులుగా ముందుకు రండి, ఒక్క సంవత్సరం విజ్ఞతతో ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మీరందరూ కూడా కలిసి కట్టుగా చంద్రన్నతో అడుగులు వేయండి. భావి తరాలకి కూడా ధైర్యం చెప్తూ ఈ రాష్ట్రాన్ని తయారు చేయడానికి ఆ చంద్రన్న మనకు తోడుగా ఉంటాడన్నది రాష్ట్ర యువతకు అందరికీ కూడా పిలుపునిస్తున్నా. ఒక్క సంవత్సరం ఆలోచించండి, ఒక కంపెనీ లేకపోతే మరొక కంపెనీ తెచ్చుకోవచ్చు, ఒక జిల్లా పేరు మారిపోతే వేరే జిల్లా పేరు పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్కడో ఏదో ఒక సంఘటన జరిగితే మళ్ళీ ఏదో రకంగా పూర్తి చేసుకోవచ్చు, కానీ రాష్ట్రమే పోతే ఏ రకంగా మనం బ్రతకాలో పుట్టగతులు లేకుండా అయిపోతాం, చరిత్ర లేకుండా అయిపోతాం, భవిష్యత్తు పటంలో లేకుండా అయిపోతాం, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి లేకుండా అయిపోతాం. కాబట్టి మన జాతిని కాపాడుకోవడానికి ఆ రోజు ఏ పౌరుషంతో ఏ కీర్తితో ఆ నందమూరి తారక రామారావు గారు మన పార్టీని పెట్టారో అదే పౌరుషాన్ని మళ్ళీ మనం పటిముగా చేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అందరూ కూడా రాష్ట్రం మొత్తం మీద ఏ ఆలోచనతోనైతే మూడు ముక్కలాట చేసి మనల్ని డివైడ్ చేయాలని అనుకుంటున్నారో మళ్ళీ పసుపు రంగుతో ప్రతి ఒక్కరం కూడా యునైటెడ్ గా ఈ ఆంధ్రప్రదేశ్ కోసం తెలుగు జాతి కోసం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి అందరూ కూడా శ్రమించాలని సందర్భంగా పిలుపునిస్తున్నాను. ఒకే ఒక్క మాటతో ముగిస్తాను. సంవత్సర గడువు కాలం అవుతుంది, నవంబర్ 19 అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారు, ఛాలెంజ్ లో చాలా బాధపడ్డారు, అవమానపడ్డారు చంద్రబాబు నాయుడు గారు, కానీ ఆ ఛాలెంజ్ వెనుక కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉండింది, మళ్ళీ నేను సీఎం అయ్యే ఈ అసెంబ్లీకి వస్తానని కాన్ఫిడెన్స్ తోనే ఆ రోజు ఆ మాట చెప్పి మరి బయటకు వచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ మరెవరో కాదు, మనమందరమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి తెలుసు మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తాం కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా అందులో అడుగు పెడతారని మన మీద ఉన్నటువంటి నమ్మకంతో రాష్ట్ర ప్రజలందరికీ కూడా
ఆ రోజు సంకేతం ఇస్తూ చంద్రబాబు నాయుడిగా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ యొక్క శాసనసభకి నేను వస్తానని హామీ ఇచ్చారు. ఆ ఛాలెంజ్ ని మనం అందరం కూడా స్వీకరించి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా పర్వాలేదు సిద్ధంగా ఉండి ఇటువంటి అవినీతి పార్టీలు రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారే కాదు అటువంటి కుతంత్రాలు కుళ్ళు అవినీతి దుర్మార్గం దుష్ట చతుష్టయం లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎన్ని రకాలైనటువంటి అక్రమాలకి పాల్పడినా సరే తెలుగు జాతి వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడాలి. ఆ రోజు అసెంబ్లీలో మేము ఎందుకు రావమానించాం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకురా తెలుగుదేశం పార్టీతో మేము పెట్టుకున్నామన్నది ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయ్యే విధంగా 2024లో మళ్ళీ మళ్ళీ గెలవాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఉందనేది సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో యువతను ఇంక్లూడ్ చేయండి. ఏ ప్రోగ్రామ్ అయినా సరే యువతను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తూ వీలైనంత వరకు కూడా వాళ్ళు కూడా లీడర్షిప్ ఇచ్చి ముందుకు నడిపించండి. రేపు యువతతో మన ఎలక్షన్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. ముందుగా మీరందరూ కూడా చూశారు చిన్న చిన్న మంచి చదువులు చదువుకున్నటువంటి యువకులకి రాష్ట్ర పార్టీ కార్యక్రమాలన్నీ కూడా అప్పచెప్తున్నారు. యువతకు ఉండేటటువంటి శక్తికి తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునాదులు వేస్తుంది. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో కూడా అదే వారిగా మీరందరూ కూడా యువతకి పిలుపునిస్తూ వాళ్ళందరినీ కూడా స్వాగతించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కోసం మన రాష్ట్రం కోసం మీకోసం ఎల్లప్పుడు కూడా సైనికులుగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నది ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.